రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ విధుల్లో సిబ్బంది కొరత రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుండి టెలికాన్ఫరెన్స్ ద్వారా రెండో విడత పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి వీరపాండియన్ మాట్లాడుతూ, ఈ నెల 13వ తేదీ శనివారం 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపులో సిబ్బంది కొరత రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి పోలింగ్ సిబ్బంది, బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామాగ్రి ప్రాపర్ గా వెళ్లాయా లేదా చెక్ చేసుకుని తనకు రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే అన్ని పోలింగ్ కేంద్రాలకు కోవిడ్ మెటీరియల్ ను పంపేలా చర్యలు తీసుకోవాల్సిందిగా డిఎంహెచ్ఓను ఆదేశించారు. ఆశా వర్కర్లు ఏఎన్ఎంలకు మొదటి విడత ఇచ్చిన తరహాలోనే రెండవ విడతలో కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చి విధులు సక్రమంగా నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రవేశించేందుకు మెట్లు ఎత్తుగా ఉన్నట్లు తాను గమనించాలని, వృద్ధులు, వికలాంగుల ఓటర్లకు ఇబ్బంది లేకుండా ర్యాంపులు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ సమయంలో ఇబ్బంది లేకుండా అదనపు లైటింగ్ ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలకు త్వరగా చేరుకుని త్రాగునీరు, ఫర్నిచర్, బ్యారికేడింగ్, అవసరమైన కనీస సౌకర్యాలు తదితర అన్ని ఏర్పాట్లను పెండింగ్ లేకుండా నేటి సాయంత్రంలోగా పూర్తి చేసుకోవాలన్నారు. అంతకు ముందు డిపిఓ ప్రభాకర్ రావు రెండవ విడత పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణ ఏర్పాట్లపై 19 మంది నోడల్ అధికారుల బృందాలతో సమీక్షించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, డిఆర్ఓ పుల్లయ్య, జడ్పీ సిఇఓ వెంకట సుబ్బయ్య, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.